Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై పవన్కు మరీ అంత అక్కస్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏడుపు రోజురోజుకి పెరిగిపోతోంది. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అధికార వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మొత్తం పవర్స్ అంతా తన చేతిలోనే పెట్టుకున్నారంటూ మండిపోయారు. జగన్ చేతిలో ఇన్ని శాఖలు ఎందుకు పెట్టుకున్నట్లు? శాఖల కేటాయింపు విషయంలో మాత్రం అధికార వికేంద్రీకరణ అమలు చేయదా? అధికారమంతా ఒక వ్యక్తి చేతిలోనే ఉండాలా అంటూ ఒక చెత్త లాజిక్ మాట్లాడారు. ఇక్కడ పవన్ మరిచిపోయిన విషయం ఏంటంటే, సీఎంతో కలిసి మంత్రి పదవులున్నదే 25. ప్రభుత్వంలో శాఖలు విభాగాలు సుమారు 150కి పైగా ఉంటాయి. ఒక్కో మంత్రికి కొన్ని శాఖలను కేటాయించినా ఇంకా చాలా శాఖలు మిగిలిపోతాయి. కాబట్టి ఏ ప్రభుత్వంలో అయినా మంత్రులకు కేటాయించిన శాఖలు పోగా మిగిలిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గరే ఉంటాయి. ప్రభుత్వంలో హోం, ఆర్థిక, రెవెన్యూ లాంటివి ఏ 5వ 10వ శాఖలు కీలకమైనవి ఉంటాయంతే. ఇప్పుడు చెప్పిన శాఖలన్నింటికీ ప్రత్యేకంగా మంత్రులున్న విషయం పవన్ మర్చిపోయినట్లున్నారు. ఈ శాఖల కేటాయింపు అన్నది జగన్తోనే మొదలు కాలేదు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇలాగే చేశారు. తెలంగాణలో కేసీఆర్ అయినా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ అయినా ఇదే పద్ధతిలో శాఖలు కేటాయిస్తారు. ఇక మూడు రాజధానుల విషయాన్ని తీసుకుంటే అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు దానిని డెవలప్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. చంద్రబాబు మార్క్ రాజధాని మరో 25 ఏళ్లైనా డెవలప్ కాదన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబును ఘోరంగా ఓడించారంటేనే అమరావతి కాన్సెప్ట్ కూడా జనాలకు నచ్చలేదనే అనుకోవాలి. దానిని జగన్ అడ్వాంటేజ్ తీసుకున్నారంతే. జగన్ పాలనతో పాటు మూడు రాజధానుల కాన్సెప్ట్ నచ్చితే మళ్ళీ గెలిపిస్తారు, నచ్చకపోతే జనాలు జగన్ను కూడా ఓడిస్తారనడంలో సందేహం అక్కర్లేదు. ఇంతటి విషయానికి అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల కాన్సెప్ట్పై పవన్ ఏడిపోయేంటో అర్థం కావడం లేదు. పవన్ కూడా ఒకప్పుడు కర్నూలుకి వెళ్ళి కర్నూలే తన వరకు రాజధాని అని చెప్పారు. విశాఖకు వెళ్ళినప్పుడు వైజాగ్ రాజధానిగా బాగుంటుందన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.